मुस्ताबाद मंडलम लो धान्यम कोनुगोलु केंद्रालनु प्रारंभिंचिन कलेक्टर वैभवंगा सागुतुन्न लिंगन्नपेट वेंकन्न रथोत्सवम कोनरावपेट मॉडल स्कूल तनिखी चेसिन प्रभुत्वी बाली श्रीनिवास भवन निर्माण कार्मिकुल समस्यलपै एडीसी निरसन సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రోజున ప్రభుత్వ బాలి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చౌదరి కలిసి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా గత 700 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరపడం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుపుతారో ఇక్కడ కూడా సిరిసిల్ల పట్టణంలో ఆనాటి పెద్దల నుండి ఇప్పటి వరకు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు పాలక వర్గాలు ఆలయకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పాటుపడే పెద్దలు ఆలయ అధికారులు ప్రభుత్వ పక్షాన ఈసారి కూడా ఘనంగా బ్రహ్మోత్సవాలను జరుపుతూ ప్రతిరోజు స్వామివారికి ప్రీతి ప్రాత్రమైనటువంటి పూజా కంకర్యాలు బ్రాహ్మణుల చేత చేపట్టి ఈనాడు అంగరంగ వైభవంగా స్వామివారిని రథోత్సవం చేసేటువంటి క్రమంలో వేలాది మంది భక్తుల సమక్షంలో వేలాది మంది భక్తుల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి వారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి నానుడితోటి శ్రీనివాస గోవింద గోవింద అనేటువంటి నినాదతోటి మరి భక్తి పారవశ్యంతోటి నామస్మరణతోటి మరి స్వామివారిని వేడుకుంటూ రథోత్సవాన్ని జరపడం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాజన సిరిసిల్ల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. శుక్రవారం రాజన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండా వన్పల్లి ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కీమా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని రైతులకు ఇబ్బందులు గురి చేసిన వారిని చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. వారి వెంట అదనపు కలెక్టర్ కీమా నాయక్ పీడీడి ఆర్డీఏ శేషాద్రి స్థానిక ప్రజా ప్రతినిధులు సెంటర్ నిర్వాహకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల కంజాయి నిర్మాణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులను పక్క కార్యాచరణతో కృషి చేయాలని అన్నారు. భవన నిర్మాణ లేబర్ కార్మికుల లేబర్ కార్డులు గత 2 నెలలుగా ఆన్లైన్ సమస్యల వల్ల పనిచేయకపోవడంతో వారికి అందే ప్రయోజనాలు నిలిచిపోయాయని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కడక రాములు అన్నారు. దీనికి నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటీసీ కార్మిక సంఘం భవనం వద్ద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా ఆన్లైన్ చెల్లింపుల సైట్ నిలిచిపోవడంతో పెండింగ్ ఫైల్స్ క్లియర్ కాక కార్మికులకు అందే ప్రయోజనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వేలిముద్ర విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. దీంతో పాటు నిర్మాణ రంగంలో అతి ముఖ్యమైన ఇసుక మొరం అనుమతులు ఇవ్వకపోవడంతో అనేక చోట్ల భవన నిర్మాణ పనులు నిలిచిపోయి కార్మికులకు పని లేకుండా పోయిందని
చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, రవి, శీలం నరసయ్య పలువురు కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకు కలెక్టర్ గారు గాని దాని మీద ఉష్క మీద చొరవ తీసుకొని ప్రతి కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా సిరిసిల్ల, వెమ్మలవాడ, పల్లెటూళ్ళలో కూడా ప్రతిరోజు నిత్యం పర్మిషన్ అందించాలనేది కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. లేని వేళలో సోమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ధర్నా చేస్తాం కూడా సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పించి గత ప్రభుత్వానికి భిన్నంగా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ ప్రధాన శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున కొరనాపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదని వారు తెలపడంతో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అన్ని విభాగాల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు సమయానికి విద్యార్థుల కోసం బస్సులు నడపాలని, కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత పాటించి చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందజేయడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దళారుల బెడత తప్పించడానికి నేరుగా కొనుగోలు కేంద్రాలను తరలిస్తే రైతులు లాభపడతారని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, చిప్పలపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. కొనుగోలు, లోడింగ్ రిజిస్టర్లు సరిగా నిర్వహించాలని, ఆలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. వారి వెంట డిఆర్డీఏ పిడి శేషాద్రి, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేంద్రరెడ్డి, డైరెక్టర్లు కొండలరెడ్డి రామచంద్రం, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు ఉన్నారు. తమ్ముడు ఎంకరా ఎంకరా ఏ బ్రదర్ ఎంకరా డైరెక్టర్ సపోర్ట్ పోట్ అన్నా ఎటు చూడండి ఒకసారి. ఓకే ఇక్కడే అండి కొంచెం చిప్పలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ప్యాక్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం దళారుల మధ్య వీళ్ళు ఏంటంటే రైతులు ఎవరికి దళారులకు మోసపోకుండా వాళ్ళకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరి ధాన్యానికి మద్దతు ధర ఏదైతే ఉందో దొడ్డోడ్లకు 23.10 రూపాయలు పెట్టింది. 20 రూపాయలు చెల్లిస్తుంది కాబట్టి రైతులందరూ ప్రభుత్వ ధాన్యం కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కొంచెం రైతులందరూ కోరేది ఏంటంటే కొంచెం ప్యాడీ వరి ధాన్యాన్ని కొంచెం క్లీన్గా చేయండి. అంత పొట్టు తాలు లేకుండా మీరు ఎట్లాంటి తరుగు లేకుండా మనం ఇవ్వాలంటే
కొంచెం క్లీన్ చేసుకోవాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎఫ్ఎక్యూ నామ్ ప్రకారం ఇవ్వాలంటే కొంచెం దయచేసి మీరు క్లీన్ చేసుకుంటే మనం ఎవరికి అర కిలో కానీ ఎక్కువ కిలో కానీ అట్లా దూకడానికి అవకాశం ఉండదు. దయచేసి క్లీన్ చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా సెంటర్ నిర్వాహకులకు రైతులందరికీ వచ్చే వాళ్ళకు కొంచెం నీడ ఈ చెట్టు ఉంది, చెట్టుతో పాటు ఇంకేమైనా ఉంటే టెంట్ కానీ లేకపోతే ఒక చిన్న పందిరిలాగా కానీ వేసుకోవడము, వాళ్ళకి రా వచ్చే రైతులకు అందరికీ ఆ మంచినీళ్ళ సౌకర్యం అట్లాంటివి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. గంగాధర మండలం నాగుల మల్యాల గ్రామంలో కనిమర కలెక్టర్ ప్రమేల సర్పది ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి పనులపై ప్రత్యేక పరిశీలన జరిపారు. అక్కడ జరుగుతున్న కొత్త నిర్మాణాలు, వాటి నాణ్యత తదితర అంశాలపై మండల విద్యాధికారితో పాటు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా నిర్వహించి వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి తదితరులు ఉన్నారు. గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగుతుంది. గ్రామంలోని ప్రధాన పురవీధుల గుండా స్వామివారు రథంపై ఆశీనులై ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమం ఎదుట జరిగిన భజన కీర్తనలు, దాండియా కోలాటాలు, భక్తి పాటలతో గ్రామం మొత్తం మారుమోగింది. పలువురు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులు అందజేసి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. కాగా స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పాది శ్రీనివాస్, సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కొంచెం కట్టాలి, ఎవరికన్నా పేరు రాకపోతే మీరేం బాధపడకండి, అవి ముఖ్యమే. కోడంగాని ఇస్తారు 500 రూపాయలు, కోడికటి 100 రూపాయలు. ప్రేమ ఏకాంత సేవతో
ఏడీ నాటి వార్తలు తెలుగు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్కారం.